Hi, welcome to Business Weekend. కార్ల కంపెనీలు మరోమారు ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ధరలను పెంచిన ఆటో కంపెనీస్ పెరిగిన కమోడిటీ ధరలతో మళ్లీ పెంపుపై ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఈ రెండు నెలలు తిరగకుండానే మళ్లీ ధరలు పెంచితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న డిమాండ్ ఎక్కడ మళ్లీ పడిపోయే అవకాశం ఉందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ భయపడుతోంది. ఇరవై ఒకటిలో కొత్త కార్ల మోడల్స్ మార్కెట్లకు పోటెత్తుతున్నాయి. ధర కాస్త ఎక్కువ అయినా కొత్త మోడల్ కొనుగోలుకు వాహన ప్రియులు సైతం ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే పెరుగుతున్న డిమాండ్తో ఉన్న ఆటో ఇండస్ట్రీ పెరిగిన కమోడిటీ ధరలతో తీవ్ర ఇబ్బంది పడుతోంది. జనవరి 1 నుంచి ధరలను పెంచిన కార్ల తయారీ కంపెనీలు మరోమారు ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే దేశంలో మరోమారు కార్ల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. రోడియం, పల్లాడియం, స్టీల్ వంటి కమోడిటీ ఉత్పత్తుల ధరలు రోజురోజుకి పెరుగుతుండటంతో వాహన కంపెనీలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ కోసం కార్లలో ఉండే క్యాటలైజర్లలో రోడియం, పల్లాడియం వంటి ముడి పదార్థాలను వినియోగిస్తారు. ఈ రెండు లోహాలకు సంబంధించిన మొత్తం ఉత్పత్తిలో 80% ఆటోమొబైల్ విడి భాగాల తయారీ పరిశ్రమే ఉపయోగిస్తోంది. ఈ ముడి పదార్థాలు రష్యా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి దిగుమతవుతాయి. అయితే కోవిడ్ ఎఫెక్ట్తో ఈ రెండు దేశాల్లో గనులు మూతపడటం, ఆ తర్వాత ప్రొడక్షన్ ప్రారంభమైనా ఉత్పత్తి ఇంకా అంతంత మాత్రంగానే ఉండటం ఆటో ఇండస్ట్రీని ఆందోళనకు గురిచేస్తోంది. డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర పైపైకి వెళ్తుంది. సరఫరా పరంగా పెద్దగా ఇబ్బంది లేకపోయినా ధరలు భారీగా పెరగడం పరిశ్రమకు భారంగా మారింది. మరోవైపు ఆటో కంపెనీలను కమోడిటీస్ ధరతో పాటు సెమీ కండక్టర్ల కొరత కార్ల కంపెనీలను కలవరపెడుతోంది. కరోనా కారణంగా చైనా, తైవాన్ నుంచి వీటి సరఫరా గణనీయంగా తగ్గడంతో దేశీయ కార్ల కంపెనీలు ఉత్పత్తిని భారీగా తగ్గించాయి. సెమీ కండక్టర్ల కొరత కారణంగానే దాదాపు 5 లక్షల కార్లను కొనుగోలుదారులకు అందించలేకపోయినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే 3 నుంచి 4 నెలల్లో ఈ కొరత తీరే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కమోడిటీల ధరల భారం పెరిగిందనే కారణంతో కార్ల కంపెనీలన్నీ ధరలు పెంచాయి. మళ్లీ ధరలు పెంచితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న డిమాండ్ ఎక్కడ పడిపోతుందోనని ఆటోమొబైల్ పరిశ్రమ భయపడుతోంది. మారుతి సుజుకి అయితే ఇప్పట్లో ధరలు పెంచే యోచన లేదని స్పష్టం చేసినప్పటికీ మిగతా కంపెనీలు మాత్రం ఈ విషయంపై పెదవి విప్పలేకపోతున్నాయి. దేశీయ మార్కెట్లో కొత్త కార్ల సందడి కనిపిస్తోంది. తాజాగా ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సీట్రాన్ తొలి ఎస్యూవీని లాంచ్ చేసింది. ఇప్పటికే బుకింగ్ స్టార్ట్ కాగా ఏప్రిల్ తొలి వారంలో తొలి వెహికల్ను కస్టమర్కు అందించేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఫ్రెంచ్ కంపెనీ పిఎస్ఏ గ్రూప్ దేశీయ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. జీప్ కంపాస్, హుందాయ్ టెక్సన్కు దీటుగా ప్రీమియం ఎస్యూవీ సీట్రాన్ C5 ఎయిర్క్రాస్ ఎస్యూవీని విడుదల చేసింది. దేశంలోని 10 నగరాల్లో ఈ వెహికల్స్ను లాంచ్ చేశామని, బుకింగ్స్ను ఈ నెల 1 నుంచే ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. హైదరాబాద్లో ప్రైడ్ హ్యుండాయ్ సీట్రాన్ వాహనాలకు డీలర్గా వ్యవహరిస్తోంది. రాబోయే కారు C5 ఎయిర్క్రాస్, ఎయిర్క్రాస్ పేరులోనే ఉంది. మీకు కార్లో ఫీచర్ మెయిన్ కూడా రావాల్సింది మీకు ఫ్లయింగ్ కార్పెట్ ఎఫెక్ట్ అని మేము అంటాము. సో దాని గురించే ఉంటుంది మేజర్గా. సో ఫోకస్ ఈజ్ అగైన్ మళ్ళీ రిపిటేషన్స్, కంఫర్ట్, స్పెషల్ సీట్స్ ఉంటాయి దీంట్లో. మీరు కార్లో కూర్చున్నప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ కుకున్ ఎఫెక్ట్. సో మనము లోపల కూర్చున్నప్పుడు ఎలాంటి నాయిసెస్ కూడా లోపల రాకుండా డిజైన్ చేశారు. అకాస్టిక్ విండ్షీల్డ్ అంటాము, అండ్ సైడ్లో డబుల్ లామినేటెడ్ గ్లాసెస్ ఉంటాయి డ్రైవర్ సీట్లో. సో ఆయన కూర్చునే సీట్లో ఉండే స్పెషల్ కంఫర్ట్, బయట నుంచి నాయిస్ రాకుండా డిజైన్ చేసిన కార్లో ఉండే కంఫర్ట్, అండ్ పవర్ఫుల్ ఇంజిన్ తోటి మంచి గేర్ బాక్స్ని మేట్ చేసి
ఫ్లయింగ్ కార్పెట్ ఎఫెక్ట్ తోటి మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు వచ్చేది అగైన్ కంఫర్ట్. 2 లీటర్ల డీజిల్ ఇంజిన్, 8 గేర్ల ఆటో ట్రాన్స్మిషన్ ను కలిగి ఉన్న C5 ఎయిర్ క్రాస్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ స్క్రీన్, సన్రూఫ్, వెనుక సీట్లకు అడ్జస్ట్మెంట్ ఫీచర్, పూర్తి సైలెంట్ గా ఉండే క్యాబిన్ వంటి ఫీచర్స్ ను కలిగిన ఈ వెహికల్ లీటర్ డీజిల్ కు 18.6 కిలోమీటర్ల మైలేజ్ నిస్తోంది. ఫీల్, షైన్ అనే 2 వేరియంట్లలో ఈ కార్ లభించనుంది. త్రీడీ విధానంలో 360 డిగ్రీల కోణంలో వినియోగదారులు కారును పరిశీలించేలా ఈ వెహికల్ ను కంపెనీ డిజైన్ చేసింది. ఈ వారం 2 రోజుల పాటు జరిగిన స్పెక్ట్రం వేలానికి టెలికాం సంస్థల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ వేలంలో 3G 4G స్పెక్ట్రం కోసం వివిధ టెలికాం కంపెనీలు పోటీపడి 77,814 కోట్ల విలువైన బిడ్లను దాఖలు చేశాయి. ఈ బిడ్డింగ్లో రిలయన్స్ జియోదే అగ్రస్థానం. ఈ కంపెనీ దేశంలోని 22 టెలికాం సర్కిల్స్లో స్పెక్ట్రం కోసం 57,123 కోట్లను చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ బిడ్కు అంగీకారం లభిస్తే కంపెనీ చేతిలో ఉన్న స్పెక్ట్రం 55% పెరిగి 1,717 మెగాహెక్టర్కు చేరుకుంటుంది. ఇక ఈ వేలంలో భారతీ ఎయిర్టెల్ 18,699 కోట్లు, వొడాఫోన్ ఐడియా 1,993 కోట్లతో స్పెక్ట్రం కొనుగోలు చేశాయి. కాగా ఈ వేలం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు దాదాపు 20,000 కోట్ల నిధులు జమ కానున్నాయి. కరోనా తర్వాత మన దేశం గాడిన పడటమే కాదు, మున్ముందుకు దూసుకుపోతున్న సంకేతాలు వరుసగా వెల్లువడుతున్నాయి. తయారీ రంగంలో పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI వరుసగా 2 నెలల్లోనూ 57% దాటడమే దీనికి నిదర్శనం. IHS మార్కెట్ ఇండియా వెలువరిచిన గణాంకాలు చూస్తే ఫిబ్రవరి నెలలో PMI 57.5% నమోదైంది. ఇదే జనవరిలో 57.7% ఉండగా ఈ కాస్త తగ్గుదల కూడా ఫిబ్రవరి వర్కింగ్ డేస్ ను లెక్కిస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ జనవరి నెలలో నమోదైన PMI ఇండెక్స్ గత 8 ఏళ్లలోనే గరిష్టం. అంటే ఫిబ్రవరిలోనూ అదే స్థాయిలో మెయింటైన్ అవ్వడం కూడా ఖచ్చితంగా ఇండియా ఈజ్ ఆన్ ట్రాక్ అని ఒప్పుకోవాల్సిందేనని వారు చెబుతున్నారు. వరుసగా 5 నెలల్లోనూ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో జీఎస్టీ ఆదాయం 7% వృద్ధితో 1.05 లక్షల కోట్ల నుంచి 1.13 లక్షల కోట్లకు పెరిగింది. ఫిబ్రవరిలో సిజీఎస్టీ రూపంలో 27,273 కోట్లు, ఐజీఎస్టీ 55,253 కోట్లు, సెస్ రూపంలో 9,525 కోట్లు వసూలయ్యాయి. ఇక జీఎస్టీ పరిహారం లోటు భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం 18న వాయిదా కింద 4,000 కోట్లను విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 23 రాష్ట్రాలకు 3,678 కోట్లు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు 322 కోట్లు కేటాయించింది. ఇక జీఎస్టీ యాన్యువల్ రిటర్న్స్ ఫైలింగ్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రిటర్న్ల ఫైలింగ్ గడువును 31 మార్చి వరకు పొడిగించినట్టు ప్రభుత్వం తెలియజేసింది. ఇంతకుముందు ఈ గడువును గత నెల 28కి పొడిగించారు. అయితే పన్ను చెల్లింపుదారులు వ్యక్తపరిచిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 2019-20 సంవత్సరానికి సంబంధించిన GSTR 9, GSTR 9C దాఖలకు 31 మార్చి వరకు గడువు పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ కంపెనీ స్కైట్రాన్లో మెజారిటీ వాటా దక్కించుకున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. స్కైట్రాన్లో 197 కోట్లను తమ అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్స్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ RSBVL ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచాన్ని మార్చే భవిష్యత్తు సాంకేతిక టెక్నాలజీని నిర్మించేందుకే ఈ పెట్టుబడి పెడుతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. US లోని డెలావర్ చట్టాల ప్రకారం టెక్నాలజీ సంస్థ స్కైట్రాన్ ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. వ్యక్తిగత రవాణా వ్యవస్థ కోసం ప్యాసివ్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ప్రొఫెషనల్ టెక్నాలజీని ఈ కంపెనీ డెవలప్ చేసింది. గత నెలలో ప్రభుత్వ రంగ సంస్థ NMDC రికార్డు స్థాయిలో ఉత్పత్తిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరిలో 19% వృద్ధితో 38.60 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని NMDC ఉత్పత్తి చేసింది. అమ్మకాలు 12% వృద్ధితో 32.50 లక్షల టన్నులకు చేరాయి. ఛత్తీస్గఢ్లోని బైలా జిల్లా ప్రాజెక్టులో ఉత్పత్తి భారీగా పెరగడంతో మెరుగైన అమ్మకాలను నమోదు చేసినట్లు NMDC ప్రకటించింది. ఇదే జోరును రాబోయే కాలంలోనూ కొనసాగిస్తామని కంపెనీ వెల్లడించింది.
బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఇక గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లు ఏ సెక్టర్స్ లో చక్కని ప్రదర్శనను నమోదు చేయొచ్చు అనే అంశంపై రీసెర్చ్ ఎర్లెస్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ గత ఏడాది బట్టి చూస్తుంటే కనుక ఒక మేజర్ బుల్ ర్యాలీ చూసాము. కరెక్ట్గా లాస్ట్ మార్చిలో చూస్తే కనుక మార్కెట్ 8,000 దిగువకి వచ్చి కరోనా ఇంపాక్ట్ తోటి ఒక్కసారి అనూహ్యమైన ఒక సర్ప్రైజ్ బౌన్స్ బ్యాక్ అండ్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం చూసాము. సో గత ఏడాది అంటే 12 నెలలుగా చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు 8,000 స్థాయి నుంచి 15,000 స్థాయి వరకు వెళ్ళింది. 70-80% స్ట్రాంగ్ రిటర్న్స్ అనేది గత ఏడాదిలో ఒక రికార్డ్ స్థాయికి రిటర్న్ ఇవ్వడం చూసాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 16,000 నుంచి 38,000 స్థాయి వరకు వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఇండెక్స్ మోర్ దెన్ డబల్ అవడం చూసాము. సో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది గత ఏడాది బట్టి మార్కెట్లో చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక కోవిడ్ ఇంపాక్ట్ లేకపోవటము, Q3 రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా రావడము, అలాగే దాని తగ్గట్టుగా ఇప్పుడు మార్కెట్ అంచనాలు కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే ఎలాగైతే Q3 రిజల్ట్స్ స్ట్రాంగ్గా వచ్చాయో Q4 రిజల్ట్స్ కూడా అదేవిధంగా అంచనాలు మించి రావచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో మన మార్కెట్లో గత కొన్ని రోజులుగా మళ్ళీ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది వచ్చింది. అలాగే FIs కూడా చూస్తే కనుక గత ఏడాది భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టారు. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఎర్నింగ్స్ బాగా పాజిటివ్గా ఉంటుందని చెప్పి, అదేవిధంగా మనకి ఎకానమిక్ GDP బాగా బాటమౌట్ అయిపోయింది, సో రానున్న రోజుల్లో రివైవల్ ఉంటుందన్న ఉద్దేశంతో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది వచ్చింది. ఒకసారి మనం సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఒకసారి ఫార్మా స్టాక్ ఎలా ఉంటాయి అన్న అంశానికి వస్తే కనుక ఈ గత కొన్ని రోజులుగా ఫార్మా స్టాక్స్లో కొంచెం సెల్లింగ్ రావటము కొంచెం ఒక చిన్న కరెక్షన్లో ఉంది. నిఫ్టీ ఫార్మా చూస్తే కనుక 13,000 స్థాయి దగ్గర ప్రస్తుతం రెసిస్టెన్స్ కనిపిస్తోంది. అంటే 2015 గరిష్ట స్థాయి ఏదైతే ఉందో ఆ లెవెల్ని మళ్ళీ ఇంకోసారి రీటెస్ట్ చేస్తుంది. ఐటీ స్టాక్స్ మటుకు చాలా బుల్లిష్గా ఉన్నాయి. ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్ ఇప్పటికీ వాల్యుయేషన్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు అంచనాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 12,000 నుంచి 26,000 వరకు మోర్ దెన్ డబుల్ అయిపోయి నూతన గరిష్ట స్థాయి దగ్గర కూడా ఫార్మా స్టాక్స్ ఇంకా పటిష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. FMCGలో కూడా స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ కరోనా తర్వాత FMCG స్టాక్స్లోనే ఫస్ట్ మేజర్ ర్యాలీ రావడం మనం చూసాము. ప్రస్తుతం 34,500 రెసిస్టెన్స్ స్థాయిలో FMCG ఇండెక్స్ ఉంది. ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే నిఫ్టీ మెటల్ చూస్తే కనుక 1500 నుంచి 4,200 వరకు గత ఏడాది బట్టి ఒక మేజర్ అప్ ట్రెండ్ చూసాము. ప్రస్తుతము 4,200 స్థాయిని మళ్ళీ ఇంకోసారి పరీక్షిస్తోంది. ఒకవేళ ఈ 4,200 స్థాయి కనుక పటిష్టంగా నిలబడి బ్రేక్అవుట్ వస్తే ఫర్దర్ అప్ ట్రెండ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆటో స్టాక్స్ చూస్తే కనుక ఆటో ఇండెక్స్ 4,500 నుంచి 11,000 వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ డబల్ అవడం మనం చూసాము. సో ప్రస్తుతానికి 11,000-12,000 దగ్గర గట్టి నిరోధక స్థాయి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 2018 ఈ లెవెల్లో 11,000-12,000 దగ్గర రెసిస్టెన్స్ ఇంతకుతో ఒక టాప్ ఏర్పడటం చూసాం. సో ఆ లెవెల్స్ మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఒక భారీ ర్యాలీ వచ్చింది. ఫ్రంట్ లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కంపెనీస్ కూడా భారీ రికవరీ వచ్చింది. 12,000 స్థాయి నుంచి ఆల్మోస్ట్ 12,500 వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. సో కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే కనుక మార్కెట్ స్ట్రాంగ్ ఉంది. బహుశా మార్కెట్ని కొంచెం నెక్స్ట్ నియర్ టర్మ్లో బ్యాంక్ స్టాక్స్ అప్ ట్రెండ్ లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఐటీ స్టాక్స్ కూడా అప్ ట్రెండ్ లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఇండెక్స్ టెక్నికల్గా ఇప్పుడు చూస్తే కనుక షార్ట్ టర్మ్లో 15,500 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మొన్న లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు వచ్చి రియాక్ట్ అవ్వడం మనం చూసాము. ఈ లెవెల్ కనుక 15,500 దగ్గర కనుక సస్టైన్ అవుతే మళ్ళీ న్యూ హైని కూడా టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఇన్వెస్టర్లు ప్రస్తుతం కండిషన్స్ బాగున్నాయి కాబట్టి బై పొజిషన్స్ హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పటికి పరిస్థితిని కూడా కొంచెం అనలైజ్ చేసుకుంటూ ఫాలో అప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫండమెంటల్గా మంచి స్టాక్స్ ఏ సెగ్మెంట్స్ అయితే అవుట్ పెర్ఫామ్ చేశాయో, స్ట్రాంగ్ ఉన్నాయో, వాటిల్లో కూడా
ఒక అండర్ వాల్యూడ్ స్టాక్స్ని పిక్ చేసుకొని బై తీసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. మీడియం టర్మ్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై వెల్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతిపత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం రానున్న నియర్ టర్మ్లో మార్కెట్స్ ఒక టైట్ న్యారో రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం డౌన్ సైడ్ కనుక చూసినట్లయితే ఎఫ్ఐఎస్ నుంచి డిఐఎస్ నుంచి వస్తున్నటువంటి కొనుగోలు మద్దతుతో డౌన్ సైడ్ అనేది లిమిటెడ్గా క్యాప్ అయింది. అంతేవిధంగా అప్ సైడ్ నియర్ టర్మ్లో కూడా క్యాప్ అయింది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్స్ ఒక ఎర్నింగ్స్ అప్గ్రేడ్ని కంపెనీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. రానున్న Q1, Q2లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్లో గ్రోత్ ఏ రకంగా ఉంటుందో మార్కెట్ యొక్క అప్వర్డ్ డైరెక్షన్ అనేది డిటర్మైన్ చేయడానికి మెయిన్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద మనం మార్కెట్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి మనం ఏప్రిల్ మంత్లోకి మూవ్ అయిన తర్వాత మార్కెట్స్ FY22 ఎర్నింగ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో వాటిని మార్కెట్స్ డిస్కౌంట్ చేసుకుని ముందుకు పయనించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మార్కెట్స్ ఒక పాజిటివ్ అవుట్లుక్లోనే రానున్న రోజుల్లో కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా US బాండ్ ఈల్డ్, ఇండియాలో బాండ్ ఈల్డ్ ఏ రకంగా పయనిస్తున్నాయో మార్కెట్లని ఈ బాండ్ ఈల్డ్స్ అనేవి మార్కెట్ యొక్క పైనాన్ని డిటర్మైన్ చేయబోతున్నాయి. మనం సెక్టోరియల్ పరంగా ఇండియాలో కనుక చూసినట్లయితే క్యాపిటల్ గూడ్స్, పవర్ ఇన్ఫ్రా మరియు ఆటో యాంజిలరీ ఈ సెక్టర్స్లో స్టాక్ స్పెసిఫిక్గా ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఇన్ఫ్రా స్టాక్స్ లాస్ట్ 1-2 ఇయర్స్ చూసినట్లయితే పెద్దగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. సో ఇన్ఫ్రా రంగంలో రివైవల్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మనం చూసినట్లయితే రియల్ ఎస్టేట్ లిస్టెడ్ స్టాక్స్ గత కొంతకాలంగా ఒక అండర్ పర్ఫార్మర్ కింద ఉంటుంది జరిగింది. సో ఒక క్వాలిటీ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా చూసినట్లయితే అటువంటి రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా రివైవల్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ కంపెనీస్లో డెట్ అనేది లెవెల్ అనేది చాలా తక్కువ ఉందో, స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అటువంటి టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఇటువంటి మార్కెట్ కండిషన్స్లో ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే డెఫినెట్గా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ అనేది ఒక బుల్ ట్రెండ్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్లో ప్రతి డిప్ అనేది ప్రతి ఇన్వెస్టర్కి ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద మనం చూడాలి. ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లో వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లోస్ని ఎస్టిమేట్ చేసుకోవడం ప్రధానమైన అంశం కింద మనం చూడాలి. ఇన్వెస్టర్స్ ఈ మార్కెట్లో నెక్స్ట్ రానున్న 6-1 ఇయర్ టైంలో ఎంత డిప్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలో ఒక ప్లాన్ చేసుకుని దాన్ని స్టాగర్డ్ మేనర్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్లో ఎప్పుడైనా ఎక్సెసివ్ హైప్ కనుక వచ్చినట్లయితే, ఎక్సెసివ్ హై రిటర్న్స్ కనుక వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10-15% ఇయర్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ మార్కెట్ కండిషన్స్లో 30-40% రిటర్న్స్ ఈవెన్ కపుల్ ఆఫ్ వీక్స్లో కూడా రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అటువంటి ఎక్సెసివ్ రిటర్న్స్ కనుక వచ్చినప్పుడు పోర్ట్ఫోలియోని కొంచెం ట్రిమ్ చేసుకుంటూ మళ్ళీ క్యాష్లోకి వెళ్తూ మళ్ళీ డిప్స్లో కనుక బై చేస్తూ ఒక స్టాక్లో ఒక ట్రేడింగ్ పోర్షను మరియు ఇన్వెస్టింగ్ పోర్షను రెండూ కలిపి మిళితంగా పెట్టుకుని ఇన్వెస్టర్స్ బై డిప్లో బై చేస్తూ పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసినట్లయితే ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇండియాలో రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ చేసుకుని ఒక వెల్త్ క్రియేషన్ థీమ్ కింద ఇండియన్ మార్కెట్స్ రానున్న రోజుల్లో ఎమర్జింగ్ మార్కెట్స్లో ఉండబోతుంది. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.